ప్రశ్న బ్రాకెట్ ఆఫ్ 0, 0, బ్రాకెట్ ఆఫ్ 0, 3, బ్రాకెట్ ఆఫ్ 4, 3, బ్రాకెట్ ఆఫ్ 4, 0. బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించి అదే వరుసలో కలపండి. ఏర్పడిన దీర్ఘచతురస్ర వైశాల్యమును కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించి అదే వరుసలో కలపమన్నారు. మనకిచ్చిన బిందువులేంటి? 0, 0, 0, 3, 4, 3, 4, 0. ఇప్పుడు మనం ఈ బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తిద్దాము. దానికోసం ఒక గ్రాఫ్ కాగితాన్ని తీసుకుందాము. ఇది ఒక గ్రాఫ్ కాగితం. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ కాగితంపై ఇచ్చిన బిందువులను గుర్తిద్దాము. మొదటి బిందువు ఏంటి? 0, 0. ఇందులో మొదటి 0 అనేది ఎక్స్ అక్షం, 2, 0 వై అక్షం. అంటే ఆ బిందువు ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది, 2 0లే కాబట్టి. ఈ బిందువు ఏంటి? 0, 0. రెండోదేంటి? 0, 3. ఇందులో 0 అనేది ఎక్స్ అక్షం మీద ఉంటుంది, 3 అనేది వై అక్షం మీద. అంటే అది ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇదేంటి? 0, 3. మూడో బిందువు ఏంటి? 4, 3. ఇందులో 4 అనేది ఎక్స్ అక్షం మీద ఉంటుంది, 3 అనేది వై అక్షం మీద. అంటే అది ఎక్కడ? ఇక్కడ ఉంటుంది. ఇదేంటి? 4, 3. నాలుగో బిందువు ఏంటి? 4, 0. ఇందులో 4 అనేది ఎక్స్ అక్షం మీద ఉంటుంది, 0 అంటే వై అక్షం మీద. అంటే ఆ బిందువు ఇక్కడ ఉంటుంది. ఇదేంటి? 4, 0. ఇప్పుడు మనం ఈ 4 బిందువుల్ని కలుపుదాము. మొదటి బిందువు ఏంటి? 0, 0. ఇక్కడి నుంచి మొదలెట్టి కలుపుదాము. రెండో బిందువు 0, 3. మూడో బిందువు 4, 3. నాలుగో బిందువు 4, 0. మనకు ఏర్పడిన దీర్ఘచతురస్రాన్ని ఏబిసిడితో గుర్తిద్దాము. ఇక్కడ ఏ ఉందనుకుందాం. ఇది బి, ఇది సి, ఇది డి. ఏబి పొడవు ఎంత? 4. అంటే సిడి పొడవు కూడా 4 ఉంటుంది. బిసి పొడవు ఎంత? 3. అంటే ఏడి పొడవు కూడా 3 ఉంటుంది. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు పొడవుని ఎల్ అనుకుందాం, ఇంటూ వెడల్పు అంటే బి ఇజ్ ఈక్వల్ టు పొడవు అంటే ఇక్కడ ఎంత? 4, ఇంటూ వెడల్పు అంటే 3. 4 × 3 అంటే దాని విలువ 12. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.